నమస్కారం మిత్రులార, హీరింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం. స్థాపత్యవేదమయ వాస్తు ఈరోజున యాక్చువల్గా హైదరాబాద్లో 4th day అండి. మేము ఒక టెంపుల్ కాటేజ్కి మార్కింగ్స్ ఇవ్వడానికి వచ్చాము. నిన్న ఈ యొక్క గర్భాకి లేదా ఎనర్జీ ఫెన్స్కి సంబంధించినటువంటి లైన్స్ అన్నీ వేసిన తర్వాత ఆ యొక్క ఫుట్టింగ్స్ కూడా మనం తీయించి ఆ యొక్క ఫుట్టింగ్స్ పైన ఏదైతే మనం ఆ ఓరియంటేషను ఆ డైమెన్షన్స్ పిల్లర్ యొక్క సెంటర్ పాయింట్స్ తీసుకున్నామో వాటిని వర్టికల్గా ఫుట్టింగ్స్ లోపలికి గ్రౌండ్లోకి మనం ట్రాన్స్ఫర్ చేయాలండి. అంటే పైన మనకి ఎంత యాక్యురేట్గా ఆ యొక్క గర్భ వాటి యొక్క అవుటర్ వాల్ అని చెప్పి చెప్తాం అన్నమాట, మదర్ వాల్ అని చెప్పి చెప్తాం మనం. మన పరిభాషలో పెరిమీటర్ అని చెప్తాం ఆ స్ట్రక్చర్కి. పెరిమీటర్ కావచ్చు, దాని చుట్టూ ఉన్నటువంటి ఎనర్జీ ఫెన్స్ కావచ్చు. మనం ఆ యొక్క పాయింట్స్ని వర్టికల్గా ట్రాన్స్ఫర్ చేయాలి ఫుట్టింగ్స్ లోపలికి. ట్రాన్స్ఫర్ చేసి అక్కడ మనం ఆ యొక్క పిల్లర్ మార్కింగ్స్ అని ప్రాపర్గా ఓరియంటేషన్కి తగినట్టుగా చర్యలు తీసుకొని అప్పుడు కాస్త మాల్ అది వేసి ఫిల్ చేసిన తర్వాత దానిపైన స్టార్టర్ వేసుకొని మళ్ళా పిల్లర్ అనేది దానికి మనం బాక్స్ కట్టుకొని మాల వేసుకొని ఈ రకంగా రైట్ చేసుకుంటూ వెళ్తాం. అందులో ఈ దశ చాలా ఇంపార్టెంట్ దశ. అంటే ఓరియంటేషన్ మెయింటైన్ చేయాలి, అంటే దిక్కులకి సరిపెట్టి మనం ఏదైతే అలైన్స్ గీసామో ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ప్రాసెస్ అనేది ఫుట్టింగ్స్ లోపలికి ఒక 6 అడుగుల లోపలికి మనం అది చేయగలగాలి. రెండు, మనం పైన ఏదైతే 1/16 ఆఫ్ అన్ ఇంచ్ డిఫరెన్స్లో మనం ఏదైతే అంటే అంత వ్యత్యాసం కూడా ఉండకుండా అక్కడ ఆ స్టేజ్లో కూడా మనం ప్రయత్నం చేయాలి. సో ఆ యొక్క డైమెన్షన్స్ని మెయింటైన్ చేయాలి. ఈ వీడియోస్ అక్కడ పని జరిగేటటువంటి తీరు రికార్డ్ చేసి మన ఈ యొక్క వీడియోలో అప్లోడ్ చేయడానికి గల రీజన్ ఒకే ఒకటండి. చాలామంది ఔత్సాహికులు నా ఛానల్కి పెద్దగా 1 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉండకపోవచ్చు, లేదా 1000 వ్యూస్ ఒకరోజు రాకపోవచ్చు, కానీ ఉన్న కొద్ది మంది ఈ యొక్క ధర్మం మీద అభిరుచి కలిగి ఉన్నవాళ్ళు ఇంట్రెస్ట్గా చూస్తున్నారు పని ధర్మం ఎలాగా. మనం ఒక డిజైన్ ఇచ్చిన తర్వాత కూడా, మనం ఆ యొక్క మెజర్మెంట్స్ ఇచ్చిన తర్వాత కూడా వాటిని వాళ్ళు తమ స్వహస్తాలతో చేయించుకోవాలనుకునేటప్పుడు ఈ యొక్క వీడియోస్ వారికి ఉపయోగపడతాయి. ప్రాసెస్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు, అదే రకంగా అర్థం చేసుకున్న ప్రాసెస్ని వాళ్ళ యొక్క తాపీ మేస్త్రులతో కాంట్రాక్టర్లతో చర్చించి, అయ్యా మాకు ఈ రకమైన యాక్యురసీ ఉండాలి, ఈ రకంగా మాకు ఈ యొక్క మార్కింగ్స్ వేసేటప్పుడు సహాయం చేసి పెట్టాలి అని ముందే ఒక మాట మాట్లాడుకున్నప్పుడు ఒక కాంట్రాక్టర్కి కానీ ఒక తాపీ మేస్త్రికి కానీ ఇబ్బంది అనిపించింది అండి. ప్రాసెస్ అర్థం చేసుకున్న తర్వాత ఆ ప్రాజెక్ట్ మనం వాళ్ళకి ఇవ్వాలి. అందువల్ల కేవలం మన యొక్క ఛానల్ చూసే వాళ్ళకి ఇక పని ధర్మం నిన్నటి వరకు తాపీ మేస్త్రులుగా ఉన్నవాళ్ళు కొంచెం మా దగ్గరికి పనికి వచ్చినప్పుడు కొంత ఈగోయిస్టిక్గా మాట్లాడతారు, నువ్వేం చెప్పేవాలే, మీరేం చెప్పేవాళ్ళే అని. కానీ ఒక ఫస్ట్ పిల్లరు ఫుట్టింగ్లో వర్క్ చేసినప్పుడు వాళ్ళ ఆ స్కిల్ అనేది 3 పిల్లర్లు వేసేటప్పటికల్లా ఎంత డెవలప్ అయింది. అంటే ఆ పర్ఫెక్షన్ అనేది ఒకే పనిని సిస్టమేటిక్గా వాళ్ళకి మనం నేర్పించినప్పుడు 2-3 గంటల వ్యవధిలోనే ఎంత పర్ఫెక్ట్గా వాళ్ళు తయారయ్యారు. అంటే ఒక ఫస్ట్ ఫుట్టింగ్ వాళ్ళు చేసి పనిచేసే విధానం, 2nd ఫుట్టింగ్, 3rd ఫుట్టింగ్, 4th ఫుట్టింగ్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అంటే మన వల్ల ఇది సాధించలేము, మన వల్ల కాదు అనేది ఎప్పుడు అనుకోకూడదు. జస్ట్ డూ ఇట్, ప్రయత్నం చేద్దాం. ఆ భగవంతుడి బ్లెస్సింగ్స్ ఉంటాయి, ప్రయత్నం చేస్తాం. సో అందువల్ల ఏంటంటే ఇది కేవలం మీ గురించేనండి. కాస్త అక్కడ పనిచేసే విధానాన్ని అంతా కవర్ చేశాం కాబట్టి ఒక 1/2 గంట పట్టచ్చు నిడివి. ఇది ప్రమోషన్ గురించి చేసినవి కాదండి, ఒక నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను సమాజానికి. నేను నా ద్వారా ఎవరైనా ప్లాన్ తీసుకున్నా మీరు సొంతంగా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అనుకునేటప్పుడు ఈ యొక్క వీడియోస్ని ప్రామాణికంగా తీసుకొని మీరు ముందుకు వెళ్తారని
మీరు అవకాశం ఉన్నంత వరకు వీటిని డౌన్లోడ్ చేసుకొని ఒక కాపీ అనేది పెట్టుకోండి. మీరు ఎప్పుడైనా మీ లైఫ్ టైంలో ఇలాంటి పని చేయాలనుకునేటప్పుడు చక్కగా మీరు వాటిని మీరు చూడడం, మేస్త్రికి చూపెట్టడం ద్వారా ముందుకు వెళ్ళాలి. ఓం శ్రీ గణపతి స్థపతి నమః. ఇప్పుడు పెట్టేటటువంటి వీడియోస్ని మీరు ఒకసారి చూడండి. థ్యాంక్ యూ. ఓం గణపతి స్థపతి నమః. నేను నిన్న మనం దారాలు ఇచ్చాం కదండి, దానికే పిల్లర్లకి గొయ్యలు తీస్తున్నారు అనమాట, మార్కింగ్ మన ఫుటింగ్స్కి. ఓ ఇది ఒకసారి చూడండి, మీకు ఇక్కడ మనం ఇప్పుడు ఆ తీసిన ప్లేస్ ఏంటంటే నిన్న మనం కంపాస్ పెట్టినటువంటి ప్లేస్ అనమాట. ఎగ్జాక్ట్గా మనం నైరుతి మూల చేసాం చూడండి, అది నైరుతి మూలలో కంపాస్ సెట్ చేసి జీరో సెట్ చేసాం కదా, ఆ పాయింట్ అనమాట, నైరుతి పాయింట్ కోసం తీస్తున్నాము. ఇప్పుడు దీనికి ఇట్లా అక్కడ కనబడుతుంది చూడండి, దాన్ని యాక్సెస్ తీసుకోవడం కోసం దీన్ని సెంటర్లో తీసుకున్నాం. అటు ఆయన బ్లూ షర్ట్ వేసుకుని ఒక ఆయన ఉన్నారు కదా, దానికి ఒక దిమ్మ కట్టాము. ఆ రెండు యాక్సెస్ కోసం ఉంది. అండ్ ఇక్కడ చూడండి దిమ్మలు కూడా మనం ఈ దారాలు మన పిల్లర్ పాయింట్స్ ఇచ్చిన తర్వాత అన్ని దిమ్మలు చూడండి. ఇది దీనికి ఏంటంటే మనం దారం కట్టితే మళ్ళీ ఎన్నిసార్లు అయినా సరే, మనకి కంప్లీట్ బిల్డింగ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మనం ఎన్నిసార్లు అయినా మార్కింగ్ వేయాలన్నా చెక్ చేసుకోవాలన్నా సరే దీని మీద ఒక లైన్ వేయడం అనేది మనం జరిగింది. ఇట్లా ఒక లైన్ తీసుకోవడం జరిగింది. ఈ లైన్ ఇక్కడ నుంచి అట్లా ప్రతి దిమ్మె మీద మీకు ఇట్లా సిమెంట్ ఒండ్రిని వేసి దాని మీద ఒక దారం, ఆ లైన్ మనం లాగిన దారాన్ని ఇక్కడ సెట్ చేయడం జరిగింది. సో ఇట్లా మనం ఓవరాల్గా ఈ డిజైన్ ప్రకారం మనం ఇచ్చినటువంటి కాలమ్స్ని డెరైవ్ చేయడం జరిగింది. ఇప్పుడే ఆయన జస్ట్ స్టార్ట్ అయిందండి, అక్కడ మన కాలం తీయడం అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే మన వెంకటరెడ్డి గారు, గురుగారు శ్రీ కుమార్ గారు, ఆ పైన మన కోటేశ్వరరావు గారు వీళ్ళందరూ ఉన్నారు, ఇది మార్కింగ్ ప్రకారం తీయడానికి చేస్తున్నారండి. మళ్ళీ రేపు దీని మీద మళ్ళీ అన్నీ చేసి, అంటే మీన్స్ ఆ తీసిన గోతుల్లో మళ్ళీ ఫుటింగ్స్ మార్కింగ్స్ అన్నీ కూడా మళ్ళీ తిరిగి చేస్తారు. సార్ ఒక చూడండి, ఇది ఇంకొకటి. యాక్చువల్గా మనకి ఇప్పుడు ఇది నైరుతి మూల దగ్గర ఉన్నానమాట, నేను నైరుతి నుంచి. ఇది ఇప్పుడు అక్కడ ఒక పిల్లర్ కనబడుతుంది చూడండి, ఆయన కూర్చున్నారు కదా, ఆయన దగ్గర అక్కడ ఒక లైన్ కనబడుతుంది. ఇది ఇదండి, ఇది ఏంటంటే దక్షిణం సైడు మనం 0 degrees వేసిన తర్వాత, 0 degrees అంటే మన 1.5 degrees తూర్పు యోని, మన ధ్వజాయం అది తూర్పు యోని 1.5 degrees మనం ఇషప్రాచిగా తిప్పిన తర్వాత ఈ గోడ అనేది క్రాస్ వచ్చిందనమాట, క్రాస్ కనబడుతుంది. ఇప్పుడు మనం ఈ గోడ యాక్చువల్గా మనకి 90 degrees ఉంటుంది, కానీ మనం వేసిన మాత్రం ఈశప్రాచులో వేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మనం మార్కింగ్ చేసిన తర్వాత ఈ మార్కింగ్ అనేది ఎగ్జాక్ట్ సెంటర్ తీసే గొయ్యలు కూడా అండి, ఈవెన్ మనం తీసే డిగ్ చేసేటువంటి ఇవి కూడా 90 degrees తీయడం వల్ల ఏంటంటే మనం వర్క్ చేసేటప్పుడు కూడా మనకి చాలా ఈజీ అవుతుంది అనమాట, వర్క్ చేయడం ఈజీ అవుతుంది. చూడడానికి కూడా రెండు వైపుల అంటే సమత్వం అనేది మనకి రావడం, సెంటర్లో కరెక్ట్గా మనం వేసే పిల్లర్ కూడా పడడం, మనం వర్క్ చేసుకోవడం కూడా అనుకూలంగా ఉంటుంది. అలా కాకుండా ఎక్కడో ఒక మూలకి పిల్లర్ పడడం గొయ్యలు తీసిన తర్వాత అట్లా కాకుండా ఫుటింగ్ కూడా మంచిగా మనం పర్ఫెక్ట్గా డెరైవ్ చేయగలుగుతాం అన్నమాట. అలా మనం మొత్తం ఇక్కడ ఈ ఫుటింగ్స్ కోసం చెప్పి గొయ్యలు తీయడం జరుగుతుంది. అంటే రేపు మళ్ళీ మనం ఈ మాల్ వేసిన తర్వాత ఫుటింగ్స్ ఎలా హౌ టు డెరైవ్ అనేది నేను మళ్ళీ ఇంకో వీడియో పెట్టడం జరుగుతుందండి. నమస్తే. ఇప్పుడు సౌత్ సైడ్ అండి, ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకుంటున్నారు, సౌత్ సైడ్ రీచెక్ చేసుకుంటున్నారు. వెస్ట్ ఈస్ట్ 38 అడుగుల 8 అంగుళాలు 11 బై 16 ఆన్ ద లైన్ కొంచెం అవుతుంది, ఆన్ ద లైన్ మీద తినే లెవెల్ పై వార్తాకి సూత్రగ్రహం అవును సార్.
దారాలు సూత్రగ్రహి ఆడి పని దారాలు పనిచేయడమే రాష్ట్రాకి రాయుడు కొట్టడమే డిజైన్ వేసేవాళ్ళు సార్ డిజైన్ సూత్రగ్రహ ఆయన డిజైన్ స్థపత స్థపతి చేసిన తర్వాత మార్కింగ్స్ అన్ని సూత్రగ్రహ డిజైన్ అర్థం చేసుకోవాలి చేసి దారాలు కొట్టేస్తారు మధ్యలో పెట్టండి మధ్యలో ఒకసారి పెట్టండి ఈ లైన్ సెంటర్ ఎక్కడ పెట్టినా మాకు బబుల్ సెంటర్ లో కనపడాలి ఇక్కడ అలా కాదు ఇలా గేడికి పెట్టండి అలా మధ్యలో బుడక అనేది సెంటర్ లో ఉండాలి అప్పుడు లెవెల్ కొన్నట్టు సెంటర్ వచ్చే వరకు మీరు అలుక్కోవాలి చేతి కొద్దిగా గట్టిగా ప్రై చేయి తీసుకోండి వచ్చి మాలు వచ్చి మాలు తీసుకొని మీరు బద్ద పెట్టుకుని బద్ద రుద్దుతుంది కానీ అప్పుడు లెవెల్కి రాదు అది డబ్బాతో వాటర్ కొడి ఒక ఈ నాలుగు ఇంపార్టెంట్ అండి ఈ నాలుగు మన దగ్గర చేస్తే మిగతా లేదు ఇప్పుడు దానికి దారం పట్టుకుంటారండి దారం సమానంగా దాంతో సెట్ చేసి రీజ్గా దాన్ని మార్క్ తీసుకుంటారు పాయింట్ టు పాయింట్ అండ్ అలాగే ఇప్పుడు దక్షిణ ఉత్తర దక్షిణాలు పట్టుకున్నారు నార్త్ అండ్ సౌత్ పాయింట్స్ సెంటర్ దీని సెంటర్ పట్టుకున్నారు దారం దాని మీద తెలిసి ఏడవ బాగుంది టోటల్ మార్కింగ్ అండి ఈ ప్లస్ పాయింట్ వచ్చింది ఈ సెంటర్ నుంచి నార్మల్ పెట్టుకున్నాం ప్రతి గేట్ సెంటర్ మార్క్ చేయండి తర్వాత మెట్ని తీసుకొని ఈ మార్క్ ఆ మార్క్ కలిపి మెట్నితో ఇలా గేత గీసేసుకుందారు చూడండి ఈ మూడు పక్కల నాలుగున్నర అటు ఏడున్నర గీత నాలుగున్నర ఇంకా రావాలండి సెంటర్కి రావాలి ఇప్పుడు సెంటర్ అది అలా రైట్ మూడు పక్కల నాలుగున్నర ఒక పక్క ఏడున్నర సార్ కారం ఎక్కడ ఇటు ఏడున్నర ముందుకి చూడు చూడండి నకలు చూడండి నకలు చూస్తే అర్థమవుతుంది ఈ పక్క ఏడున్నర అటు నాలుగున్నర ఇటు నాలుగున్నర ఏడున్నర అండి చూడండి చూస్తే ఇటు ఏడున్నర పెట్టాలి అక్కడి నుంచి సెంట్రల్ లైన్ నుంచి తూర్పు వైపుకి ఏడున్నర కాలం ఎట్టి కూర్చుంటారు సార్ ఈ పొజిషన్ కాలం పొజిషన్ అంతే కదా ఇప్పుడు పదిహేను ఇప్పుడు అక్కడి నుంచి పదిహేను పెట్టుకుని అయితే పదిహేను చూడండి అక్కడ చూడండి ఇక్కడ నుంచి ఈ మార్క్ నుంచి పదిహేను పెట్టుకోండి ముందుకి మార్క్ నుంచి పదిహేను పెట్టుకోండి ఆ పదిహేను గుర్తు పెట్టుకోండి టేప్ అటు పెడితే మార్క్ అప్పుడు ఇటు కరెక్ట్ గా పడుతుంది టేప్ అటు పెట్టాలి లైన్ కి టేప్ ఉంగరం కింద బాబు ఇట్లా పెట్టుకోండి టేప్ ఉంచకూడదు టేప్ లోపల పడవాలి అంతే అది పైన ఇందాక మాస్టర్ గారు శ్రీనికుమార్ గారు చెప్పినట్టు పైన మనం డెరైవ్ చేసినటువంటి ఈ హోల్ మొత్తం ఈ మన పుట్టింగ్ కాలం వేయడానికి తవ్వినటువంటి ఈ హోల్కి మనం సెంటర్ పాయింట్ అనేది ఇక్కడ దారాలతో మార్కింగ్ చేయడం జరిగిందండి సో యాజ్ ఇట్ ఈజ్గా అది ఎలా ఉందో ఇక్కడ అలాగే మనం దాన్ని కింద మార్కింగ్ చేయడం కోసం అని చెప్పి
వర్టికల్ గా ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ ఎనర్జీని యాజ్ ఇట్ ఇస్ గా వర్టికల్ గా కిందకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. చేస్తున్నాం కాబట్టి దానికి ఆ దారం లైన్ లోనే 0 degrees తో స్పిరిట్ పెట్టి మనం ఆ లెవెల్ చేయడం జరిగిందండి. సో ఇప్పుడు మనం ప్లంబ్ తీసుకుంటాము, దీన్ని గుండు అంటారు కదా, ఆ ప్లంబ్తో మార్కింగ్ ఈ దారాన్ని బట్టి ఈ గొయ్యికి ఎడ్జుల్లో మళ్ళీ పాయింట్స్ తీసుకుంటామండి. చూడండి ఇప్పుడు మన కోటేశ్వర గారు తీసుకుంటున్నారు ఆ దారాన్ని తీసుకుండి. ఇప్పుడు ఈ వర్టికల్ దారం ఉంది కదండి, ఆ దారాన్ని తీసుకుని యాజ్గా ఎడ్జులో పడేది. అంత మ్యాక్సిమం ఎంత ఎడ్జ్లో వేయగలుగుతారు అంత ఎడ్జ్లో అది పాయింట్ వచ్చింది చూడండి. ఇప్పుడు దారాన్ని వేసేసుకుని పాయింట్ తీయడం జరిగింది. అలాగే సేమ్ టైంలో ఇంకొక సైడ్, ఇది వెస్ట్ సైడ్ అన్నమాట. దారాన్ని టచ్ చేసి అదే వెయిట్ యాజ్ ఇట్ ఇస్గా కిందకి వర్టికల్గా తీసుకుంటున్నారు. చూడండి ఇప్పుడు ఈ చూడండి వర్టికల్ లైన్ కి ఎగ్జాక్ట్ గా టచ్ అవుతుంది. అది సేమ్ ఆ టచ్ అయినప్పుడే సర్ఫేస్కి బేస్ చేసుకొని 0 space అనమాట. అంటే ఎగ్జాట్ దానికి టచ్ చేసి కిందకి వెయిట్ వదిలినప్పుడు అక్కడ పాయింట్ డిరైవ్ అవుతుందండి. ఇటు మేస్త్రి గారు, మేస్త్రి గారు ఒకసారి వెళ్ళరు లోపల కట్టిన బయట నాలుగున్నర ఉన్నాయి. నీళ్ళతో దిగిపోతుంది.
మిట్ని సెంటర్ లో ఎదుగుండి పది చూడండి మిట్ని ఇలా ఉంది ఇలా తెప్పండి కొంచెం